మాది అవినీతి రహిత ప్రభుత్వం. ఇగో ఏదైనా ఇబ్బంది ఉంటే ఈ ల్యాండ్ నెంబర్ తీసుకొని ముఖ్యమంత్రి కార్యాలయం నెంబర్. అవినీతి ప్రక్షాళననే మా ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి, దాని తదుపరి ఆనాడు ఒక దళిత బిడ్డగా ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను ఏ అవినీతి కారణం చూపెట్టకుండా ఇయ్యాటి వరకు కూడా అది సీక్రెటే. ఈరోజు వరకు కూడా ఆయన ఏం అవినీతి చేసినాడు, క్షమించరాని బర్త్రఫ్ చేసినటువంటి నేరం ఏమి చేసినాడో యావత్ తెలంగాణ ప్రజలకు తెలియదు. డాక్టర్ రాజయ్యకు ఒక నీతి, కేటీఆర్కు ఒక నీతి అని అడుగుతాను. స్వయంగా చైర్పర్సన్ గారే మమ్మల్ని మంత్రి గారే కమిషన్ తీసుకోమన్నాడు. అరే కాంట్రాక్టర్లు అనవసరంగా రాజకీయం చేస్తారు, అరే మేము కూడా కష్టపడి వచ్చినాం కదా, మేము కూడా పైసలు ఖర్చు పెట్టుకున్నాం కదా, కమిషన్లు ఇస్తే ఏమవుతుంది, ఇది ఒక్కడనే ఒక్కగానే ఇస్తున్నారు, రాష్ట్రం మొత్తం తీసుకోమన్నారు మంత్రి గారు. మరి అమ్మ నీ సంగతి ఏంటంటే మంత్రి గారు మా ఆయన చూసుకుంటాడని చెప్పినటువంటి తర్వాత కూడా నైతికంగా, అందుకే మనిషికో మాట కొట్టుకో దెబ్బ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాం, రాజయ్యకు న్యాయం కేటీఆర్కు ఒక న్యాయం కాదు. నిజంగా నైతికంగా ఉంటే నాది అవినీతి రహిత ప్రభుత్వం అని అంటే నా కొడుకును సైతం లెక్క చేయ, నా కూతురును సైతం లెక్క చేయ, జైలుకి పంపుతా అన్న కేసీఆర్ మాటలు జ్ఞాపకం ఉంటే, ఆనాడు ఒకవేళ నిషాల మాట్లాడి ఉండకపోతే, ఇగో ఇది జరుగుతున్నటువంటి పరిణామం మీద ఇప్పటికే లిఖితపూర్వకంగా వాస్తవాలను పత్రిక కటింగ్లతో సహా ముఖ్యమంత్రి చూడలేదో, పిఆర్ఓలు చూపెట్టలేదో, కింద రాజ్యసభ పొందినటువంటి సంతోష్ కుమార్ గారు ఆ కాగితాలు చూపెట్టిండో లేదో అని మేమే కూడా పంపించినాం రిజిస్టర్ పోస్ట్లో. అయినా ఏం చర్యలు తీసుకోరు ఇప్పటి వరకు. పోగా ఆ రోజు రాత్రి అర్ధరాత్రి హుటాహుటిన మున్సిపల్ చైర్పర్సన్ గారితో రాజీనామా చేయించినారు. ఇయ్యాలంటే వరకు కూడా ఆ కాగితం అక్కడనే ఉంది, ఇక్కడనే ఉంది. మేము ఆమె రాజీనామా చేయమని అడుగుతలేము. మేము రాజీనామా ఆమె ఉంది, ఆమె నిజం చెప్పింది. నిజం చెప్తే రాజీనామా రివార్డు కాదు కదా, దానికి బాధ్యత వహించాల్సిన వ్యక్తులు బాధ్యత వహించాలి. ఇవాళ మొత్తం సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల పరువు మంట కలిసింది. సాక్షాత్తు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి మున్సిపల్ పనుల లోపల 3% అవినీతి తీసుకోమని చెప్పిన తర్వాత ఇంకా సిరిసిల్ల శాసనసభ్యుడిగా కొనసాగడం అంటే సిరిసిల్ల ప్రజలను అవమానపరచడమేగా భావిస్తూ ఉన్నాం. ఉషికి అక్రమాల్లో చాలా పక్కనబందిగా పోలీస్ వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను, మొత్తం అధికార వ్యవస్థను సక్రమంగా మేనేజ్ చేయగలిగినాడనేటువంటి దాని మీద అప్రిషియేషన్గా ఉసుకి అక్రమ వ్యాపారి సంతోష్ గారికి రాజ్యసభ సీటు దక్కింది. ఇది రివార్డు. దేనికి రివార్డు? ప్రజలను చంపినందుకు, ఉసుకి అక్రమంగా రవాణా చేసినందుకు, దాంట్లో డాక్టరేట్ ఇచ్చినట్టుగా ఆయనకు రాజ్యసభ సభ్యులు ఇచ్చినారు. మేము చెప్తాను సిరిసిల్ల నడిగడ్డ మీద కూర్చొని ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి మానేరు పరివాహక ప్రాంతం ఉసుకెను దోపిడీ చేయడం లోపల గతంలో స్టువర్ట్పురం దొంగల్లాగా రివార్డ్ ఇచ్చేటువంటి స్థితిలో ఎలా సంతోష్ ఇక్కడ ఇసుకను దోస్తున్నటువంటి పరిస్థితుల్లోనే ఆయనకు ఈ అవార్డు రాజ్యసభ సభ్య తప్ప, ఉసుకె దోపిడీ దొంగకు ఇచ్చినటువంటి రాజ్యసభ అవార్డు తప్ప ఇంకొకటి కాదు. జేఎన్టీయూ కాలేజీ నీ ప్రభుత్వము, నువ్వు ముఖ్యమంత్రి కొడుకువు, నేను ఇక్కడ సిరిసిల్ల ప్రజలు స్థానికేతరుడు అయినా గెలిపించారు, ఇక్కడ జేఎన్టీయూ కాలేజీ తీసుకొచ్చి పెట్టమని అడుగుతా ఉన్నా. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. మీ శివ బాలాజీ. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.